సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. దీనికోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఒక వీడియో క్లిప్ ప్లే చేసి చూపిస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ టైము 10 సెకండ్స్తో స్టార్ట్ అవుతుంది అండ్ 1 సెకండ్తో ఎండ్ అయిపోయి మనకి స్కిప్ యాడ్ అని చెప్పేసి ఒక యాడ్ అయితే వస్తుందన్నమాట. దాన్ని స్కిప్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సో ఆ స్కిప్ యాడ్ మీద క్లిక్ చేసి మన బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి టైం స్టార్ట్ అవ్వకుండా అదే విధంగా ఉండిపోతుందంట. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ లేదా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా అన్ని బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ, ఆ విధంగా బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుని పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుంటాను అనమాట. సో పిక్సార్ట్ అప్లికేషన్ మీ దగ్గర లేనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నాది ఓల్డ్ వెర్షన్ పిక్సార్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే స్టిక్కర్లా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఒక ఇమేజ్ని ఏ విధంగా స్టిక్కర్లా కట్ చేసుకోవాలో తెలియనట్లయితే నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ ఇస్తాను, అవి చూడండి. వీడియో కొంచెం స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి. సో నేను ప్రతిదీ డీటెయిల్గానే చెప్తాను, కొంచెం స్పీడ్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఒక స్టిక్కర్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ మీకు స్టిక్కర్స్ అనే ఆప్షన్లో సేవ్ అయి ఉంటుంది. సో నేను కట్ చేసి పెట్టుకున్న స్టిక్కర్ ఇదనమాట. సో దీన్ని నేను ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుని కొంచెం రఫ్గా అరేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుని ఎరేజర్ టూల్ తీసుకుని ఎరేజర్ టూల్ హార్డ్నెస్ అనేది పెంచాను కొంచెం. సో ఇక్కడ కొంచెం మనం అరేంజ్ చేయాలన్నమాట. నేను కూర్చున్న పార్ట్ ఈ విధంగా అరేంజ్ చేశాను. సో మీరు కూడా ఇలా రఫ్గా అరేంజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత టోటల్గా టిక్ మార్క్ ఇచ్చేయండి. నేను ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, నేను బ్యాక్గ్రౌండ్ మీకు అందించాలనే ఉద్దేశంతో. సో పిక్సార్ట్లో ఇమేజ్ అయితే సేవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఎంఎల్ క్లిక్ చేసి మనం ఏ ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ స్నాప్సీడ్ అప్లికేషన్ సంబంధించి ఫుల్ వీడియో ఒకటి చేసి అప్లోడ్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియోని చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి వెళ్ళి వీడియోని చూడండి. ఓకేనా? సో టూల్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్టివ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్లో కొంచెం ఏంటంటే బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది. నేను ఫోటో తీసుకున్నప్పుడు కొంచెం బ్రైట్నెస్ ఉన్న ప్లేస్లో తీసుకున్నాను, అంటే 3 ఆ టైంకి తీసుకున్నాను. అప్పుడు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నా ఫేస్ మీద కొంచెం ఎండ ఎక్కువగా పడడం వల్ల బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువైందనమాట. సో దాన్ని తగ్గించాను, నేను తగ్గించి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళేసి ఇలా నా షర్ట్ మీద అయితే ఇలాగా అది ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి మన ఫింగర్ని ఇలాగా దాని మీద ఇలా ట్యాప్ చేసి ఆ బబుల్ మీద ఫింగర్ని ఇలా పైకి స్క్రోల్ చేస్తే కనుక ఈ ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ సాచురేషన్ అయితే ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని పెంచాను. ఇలాగా మన ఫింగర్ని స్క్రీన్ మీద టచ్ చేసి రైట్కి జరిపితే కనుక మనకి ఈ కలర్ అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. అండ్ అదే విధంగా మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ స్కై ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ అనమాట, మన ఫింగర్ని పైకి స్క్రోల్ చేస్తే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కూడా సాచురేషన్ పెంచుకోండి. సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టూల్స్ని క్లిక్ చేయండి. మళ్ళీ సెలెక్టివ్లోకి వెళ్ళండి. నా హెయిర్ అయితే కొంచెం చెప్పాను కదా, ఎండకి కొంచెం లైట్ కలర్ అంటే కొంచెం ఎక్కువగా మెరుస్తున్నట్టు ఉంది కదా, దాని బ్రైట్నెస్ కూడా కొంచెం తగ్గించాను. సో తగ్గించితే చూడండి కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గింది. సో చూసారు కదా ఈ విధంగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ట్రీస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి సాచురేషన్ కూడా పెంచాను. సో ఈ విధంగా పెంచిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి ఉన్నాను టోటల్. అండ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సో డీటెయిల్స్ అయితే పెంచాను. అండ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి కర్వ్స్ మీద క్లిక్ చేసి కొంచెం కలర్ అయితే అడ్జస్ట్ చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇంకా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నా ఫోన్లోకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎడిటింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది మనకు టోటల్గా. ఇక్కడ నేను మీకు నేను ఎడిటింగ్ పర్పస్ అయితే ఏం చెప్పలేదు, నేను బ్యాక్గ్రౌండ్ మీకు అందించాలని ఉద్దేశంతో చెప్పాను. ఎడిటింగ్ పర్పస్ అయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ముందు వీడియోస్ చాలా స్లోగా చేశాను.
సో ఈ వీడియో అయితే కొంచెం స్పీడ్గానే చేశాను. సో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఇమేజ్ కానీ. సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, అండ్ అదేవిధంగా చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.